శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ ఆరో తేదీ సోమవారం ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఈరోజుకున్న ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం బహుళ అమావాస్యని పొలాల అమావాస్య అని అంటూ ఉంటారు పిల్లలు పుట్టి తరచూ చనిపోతున్న తల్లులు ముఖ్యంగా ఆచరించవలసిన వ్రతం ఇది ఈ రోజున చక్కగా పోలాంబ అనే దేవతను ఆరాధించాలి అలాగే అరవై నాలుగు యోగినిలను ప్రార్థన చేసుకోవాలి అది ఏ విధంగానో ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఆరో తేదీ సోమవారం చతుర్దశి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తరువాత అమావాస్య వస్తుంది మఖా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉంది ఈరోజు శుభ సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంది ఈ రోజున శివయోగం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి సిద్ధయోగం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ పొలాల అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది పిల్లలున్న తల్లులు ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం ఇది అలాగే తరచూ పిల్లలు పుట్టి మరణిస్తున్న వాళ్ళు అంటే గర్భస్రావం అబోషన్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా ఆచరించాల్సిన వ్రత నియమం రోజు ఇది అయితే మహారాష్ట్రలో పిఠోరి అమావాస్య అని అంటూ ఉంటారు అనేక గ్రంథాల్లో కౌశ్యం అలోక అమావాస్య ఉత్కల దేశంలో దీనిని సప్తపురిక అమావాస్య అని అంటూ ఉంటారు ఈ పొలాల అమావాస్యకు మన తెలుగుదేశంలో పోలాంబ అనే దేవతను చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు ఈరోజుకు గోపూజ వృషభ పూజకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఈరోజు ఏం చేస్తారనంటే మట్టితోటి ఎద్దు బొమ్మలను తయారు చేసి వాటికి రంగులు వేసి పువ్వులతోటి అలంకరించి పసుపు కుంకుమ వేసి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలాగే దీనికి సంబంధించిన పురాణ కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఏంటంటే ఒకసారి అంధకాసురుడు అనే అతను పార్వతీదేవిని మోహిస్తాడు అయితే అతను ఆ భావావేశంతో అమ్మవారిని సమీపించగా కాపలాగా ఉన్న నంది అతనితో యుద్ధం చేస్తాడు శివుడు ఆ తర్వాత అంధకాసురుడిని హతమారుస్తాడు నంది తనకు సహాయం చేసినందుకు ఏదైనా వరం కోరుకోమంటాడు అయితే ఈ పొలాల అమావాస్య రోజున వృషభ పూజను అనుగ్రహించే స్వామి అంటాడు కాబట్టి శివుడు అనుగ్రహిస్తాడు సాక్షాత్తు శివ అనుగ్రహం చేత పునీతమైన వృషభ పూజ అనేది ఈ రోజున విశేషంగా చేస్తారు అలాగే గోపూజ కూడా చేస్తూ ఉంటారు ఇక మరికొన్ని కథనాల ప్రకారంగా ఏంటంటే చిన్నపిల్లలు మరణించే తల్లులు ఈ యోగినిల పూజ ఈరోజు చేస్తారు ఏంటంటే స్త్రీలలో పెద్ద ఆమె ఒక ఆమె ప్రసాదం చేసి మిగిలిన వాళ్ళందరికీ పెడుతుందనమాట సంతానానికి బాల్యంలో గండాలు లేకుండా చేయటానికి ఈ వ్రతము అనేది ముఖ్యంగా ఆచరిస్తూ ఉంటారు అయితే శ్రీధరుడు అనే ఒక మంచి ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు వాళ్ళకు సుమిత్ర అనే ఒక భార్య ఉండేది అయితే వాళ్ళకేంటంటే బిడ్డలు పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు అయితే ఇలా ఏడు సార్లు జరిగేసరికి ఆమెను కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు అయితే ఆమె అడవుల పాలవుతుంది అక్కడ ఉన్న ఒక ఆమె ఈమె దీన అవస్థను చూసి ఆమెకి తరుణోపాయం చెప్తుంది ఈరోజు అమావాస్య పోలాంబ దేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధించు నీ పిల్లలు బ్రతికొస్తారు అని అలాగే ఆమె ఏంటంటే అందరి పిల్లల్ని పిలిస్తే ఎంతమంది అయితే చనిపోయారో చనిపోయిన వాళ్ళందరూ బతికొస్తారనమాట మొత్తం ఎనిమిది మంది పిల్లలతో ఆమె ఇంటికి తిరిగి వెళ్తుందనమాట అంటే ముఖ్యంగా చనిపోయిన పిల్లల కోసం తల్లులు ఆచరించవలసిన పూజ అంటే ఏంటంటే ముఖ్యంగా గ్రామ దేవతకు పూజ చేస్తారనమాట తర్వాత గోపూజ వృషభ పూజ చేస్తారు ఏంటంటే ఈ పోలాంబ అనే దేవతను పూజ చేసి పసుపు కుంకుమ వేసి తోరం వేసి ఆ తోరాన్ని పిల్లల మెడలో కడతారనమాట ఈ పొలాల అమావాస్యకు సంబంధించిన స్టోరీ ఇది మరికొన్ని కథనాల ప్రకారంగా ఏంటంటే ఒకరింట్లో ఏంటంటే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ బావిలో పడిపోతారు అతను తల్లికి తెలియదు అనమాట ఆ రోజు పొలాల అమావాస్య ఆమె మంచి భక్తి శ్రద్ధగా పూజ చేసి ప్రసాదం ఏదైతే ఆ పిల్లల్ని ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటుందన్నమాట ఆమె పిల్లల్ని పేరు పెట్టి ఎలా 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 అయితే పిలుస్తుందో చనిపోయిన వాళ్ళు బావిలో పడిపోయిన వాళ్ళంతా అలా అలా ఆ విధంగా బతికి బయటకు వచ్చేస్తారనమాట ఇది ఒక పెద్ద వింత విచిత్రం అప్పటి నుంచి కూడా అందరూ ముఖ్యంగా ఈ రోజున పాయసం కూడా చేసి నివేదన పెడుతూ ఉంటారు అలాగే ముఖ్యంగా పిల్లలకి ఆ పాయసాన్ని తినిపిస్తూ ఉంటారు వాళ్ళకి అమృతత్వం లభిస్తుంది అని చెప్పి పాయసం అనేది దేవతకు చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈరోజున ఆ విధమైన పూజ చేస్తూ ఉంటారు అలాగే యోగినిలు అరవై నాలుగు యోగిని కూడా దత్తాత్రేయ స్వామి గాండ్గాపురం సమీపంలో కూడా వస్తూ ఉంటారనమాట ఈ రోజున ప్రత్యేకించి వచ్చి వాళ్ళు దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు ఆ తర్వాత అరవై నాలుగు యోగినిలు భక్తుల పూజలు అందుకుంటారు ఆ రోజున పూజ చేసిన వారికి కూడా పిల్లలకు గండాలు లేకుండా ఉంటాయి అన్నది ప్రతీతి దానికి సంబంధించి కూడా ఇలాంటి ఆరాధనలనే ఉంటాయన్నమాట సో మొత్తానికి తిరిగి పొలాల అమావాస్య అనే రోజున ఒక ఇల్లు ఆవు గేదె గుర్రాలు అలాగే బొమ్మలుగా కీసి ఆ బొమ్మలకు పూజ చేసి ఆ తర్వాత నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరు తినే ఆచారం మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా పొలాల నాడు పోలాంబ అనే దేవతను ఆరాధించటము నివేదన పెట్టడము ఆ తల్లి అనుగ్రహం వల్ల చనిపోయిన వారు కూడా మళ్ళీ బతికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి